అభిరామ్ సందర్భంగా పోనారం మరి నేను ఒక వీడియో చెప్పడానికి అయితే ముందుకు వచ్చాను. నేనైతే పాస్పోర్ట్ రీయూనియన్ చేయించుకోవడానికి వచ్చాను, కానీ ఇక్కడ కొన్ని ప్రాసెస్ అయితే ఉన్నాయి, దాన్ని దయచేసి తెలియని వారైతే గమనించండి. ఎందుకంటే ఒకప్పుడులాగా అయితే లేదు, ఇంటి దగ్గర చాలామంది రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని వస్తే కనుక కంపల్సరీగా మీ భార్య ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అది కూడా కంపల్సరీ కడుతున్నారు. ఒకప్పుడైతే అడిగేవారు కాదు, అది అడిగాక అన్ని ఫార్లన్నీ ఫిల్అప్ చేశాక మనం ఇక్కడ కౌంటర్లు ఇచ్చాక వాళ్ళు అయితే అడుగుతారు మీ ఆధార్ కార్డు మార్చాలా మీ ఫోన్ నెంబర్ మార్చాలని అడుగుతారు. ఇక్కడ మార్చుకొచ్చు మారుతారు. ఇంకో విషయం ఏంటంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది కూడా ఇక్కడ స్పీడ్గా అయిపోద్ది కదా పని అనుకుంటారు, అదైతే కాదు. ఇంటికాడ మీ రూమ్ కూడా బయలుదేరినప్పుడు సల్దానం కానీ టిఫిన్ కానీ చేసేసి రండి, ఎందుకంటే ఇక్కడ టైం పడుతుంది. ఇంకా జనాలు చాలామంది ఉన్నారు. మరి నాకైతే ఖచ్చితంగా తెలీదు, కానీ నాకు ఎర్రగడ్డ చిన్నప్పుడు భీమవరం తీసుకొచ్చాడు మనవాడు, ఇక్కడికి వచ్చాక అన్నీ తెలిసినాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్నీ క్లియర్ అయ్యాక 3 రోజులు ఇంటి దగ్గర ఎంక్వైరీ వెళ్తుంది, పోలీస్ ఎంక్వైరీ వెళ్ళాక ఇక్కడికి పాస్పోర్ట్ అయితే రెడీ అవుతుంది. అలాగే రెడీ అయ్యాక మీ అడ్రస్ ఎక్కడైతే అక్కడికి అడ్రస్ కూడా వస్తుంది, లేదు ఇక్కడికి వచ్చి డెలివరీ తీసుకున్నా డెలివరీ ఇస్తారు మన పాస్పోర్టు. దయచేసి గమనించండి, ఎవరో తప్పు అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది నా ఫ్రెండ్స్లో చాలామంది పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాలని చూస్తున్నారు, వాళ్ళ కోసం మాత్రమే పెడుతున్నాము, అందరూ కూడా పోయి పడుతుంది కదండి. మరి నేనైతే పొద్దుట వెళ్ళాను, నాకైతే ఇప్పుడైంది పాస్పోర్టు. లాస్ట్కి రసీదు మన చేతిలో పెడతారు. ఇది ఏంటంటే డబ్బులు 27 దినారాలు తీసుకుంటారు పాస్పోర్ట్ రెన్యూవల్ కోసము. దయచేసి ఎవరు కూడా తప్పు అనుకోవద్దు, తెలియని వారు గమనించండి. ఈ అడ్రస్ వచ్చి ఇది ఆల్ జవహారా టవర్ అని చూశారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతనే, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అన్నీ అంతనే. ఇక్కడ ఇది తెలియని వాళ్ళు దయచేసి గమనించండి, ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది కూడా రెడీగా ఉన్నారు, ఇప్పుడు పాస్పోర్ట్లు అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళ కోసము. ఎవరు కూడా తప్పు అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరి నేనైతే కొన్ని రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం. మరి నాకైతే ఈరోజు కొత్త పాస్పోర్ట్ అనేది వచ్చింది. వాళ్ళైతే 15 రోజులు పెట్టారు, నాకు 6 రోజుల్లోనే పాస్పోర్ట్ అనేది వచ్చేసింది. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళైతే నన్ను అడిగారు ఇలాగ 8 రోజులకు వస్తుంది పాస్పోర్ట్ అని. అదైతే 15 రోజుల్లో పెడతారు, 15 రోజుల కన్నా 6 రోజులు ముందు వచ్చేది. ఇంకోటి ఏంటంటే చాలామంది తమ పాస్పోర్ట్ అనేది వాళ్ళ కపిల దగ్గర ఉండడం వల్ల దాని టైం అనేది కనుక్కోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళకి అది ఇబ్బంది, మన పాస్పోర్ట్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే దాని టైం అయిపోతే కనుక 1 సంవత్సరంలోపు ముందు చేయించుకోవాలి, దానివల్ల కొంచెం అక్కమ ప్రాబ్లం అనేది కూడా తగలదు. దయచేసి గమనించండి, పాస్పోర్ట్ కోసం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. డైరెక్టర్ మీ ఎంబసీకి వెళ్తే మీ పాస్పోర్ట్ మీ బతక పట్టుకుని వెళ్తే మీకు పని అవుతుంది, ఓకేనా? మా కాళ్ళు ఉన్న చొక్కలు ఎగరేసం వల్ల ఏమీ పని అవుతుంది, ఎందుకంటే నా విషయంలో కూడా అదే జరిగింది. దయచేసి గమనించండి, ఎవరో తప్పు కనుకోవద్దు, ఎందుకంటే మనకి అకామ్ అనేది చాలా అవసరం కాబట్టి పాస్పోర్ట్ కూడా ఒకసారి టైం కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.